సో ఈ క్లాస్లో జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి చూద్దాం. సో జెనెటిక్ ఇంజనీరింగ్, ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి మాకు సబ్ టాపిక్లో డిఎన్ఏ ప్రాథమికమైనటువంటి నిర్మాణము, అదేవిధంగా ఎండో న్యూక్లియస్ అనేటువంటి ఎంజైమ్లు, వీటినే మనము అణుకత్తెరలు అని అంటాం. అణుకత్తెరలు లేదా మాలిక్యులర్ సిజర్స్, అదేవిధంగా క్లోనింగ్ వాహకాలు, క్లోనింగ్ వాహకాలు, అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క ప్రాథమికమైనటువంటి విధానం, బేసిక్ ప్రాసెస్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఇక జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క అనువర్తనాలు, అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్, తర్వాత జీఈఏసి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ అని అంటాం, అదేవిధంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ, తర్వాత హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ఉంది, ఇది తర్వాత లాస్ట్లో చూద్దాం మనం. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? జెనెటిక్ ఇంజనీరింగ్, దీన్నే మనము జన్యు ఇంజనీరింగ్ అని అంటున్నాం. జన్యు ఇంజనీరింగ్ అంటే ఇక్కడ జన్యు పదార్థం అంటున్నాం కదా, జన్యు పదార్థం. ఈ జన్యు పదార్థం గురించి మనకు తెలుసు, ఇక్కడ డిఎన్ఏ అనేది ఉంది. ఈ డిఎన్ఏ అనేది చాలా వరకు జీవులలో జన్యు పదార్థంగా పనిచేస్తుంది. అసలు జన్యు పదార్థం అంటే ఏంటి? ఒక తరం నుండి అనువంశిక లక్షణాలను కలిగి ఉన్నది అని అర్థం. అనువంశిక లక్షణాలు అంటే వంశ పారంపర్యం అని అంటాం, అవునా? అనువంశికత అంటే ఒక జీవి నుండి మరొక జీవికి లక్షణాలు సంక్రమించడం, అంటే ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు సంక్రమించడాన్ని అనువంశికత అని అంటున్నాం. లేదా సింపుల్గా చెప్పాలంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి లక్షణాలు పిల్లలకు సంక్రమించడం, దాన్ని అనువంశికత అంటారు. లేదా ఇప్పుడు మనం మానవులు తీసుకున్నాం అనుకోండి, మానవుల్లో ఉన్నటువంటి లక్షణాలు మానవుల్లోకే సంక్రమిస్తున్నాయి, అంటే తర్వాత తరాలకు, మన నుంచి పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్ సంక్రమిస్తున్నాయి. ఇదా సంక్రమించడానికి అవసరమైన పదార్థాన్ని జన్యు పదార్థం అంటారు. చాలా వరకు 99% జీవుల్లో, కొన్ని రకాల వైరస్లో తప్ప మిగిలినటువంటి అన్ని రకాల జీవులలో, అంటే మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, సూక్ష్మజీవులు కావచ్చు, వీటన్నింటిలో కూడా డిఎన్ఏ అనేది ఒక జన్యు పదార్థంగా పనిచేస్తుంది. ఇది మనకు తెలుసు, దీని గురించి తెలుసు మనం. ఒకసారి మనం బ్రీఫ్గా చూస్తే డిఎన్ఏ యొక్క నిర్మాణం, యాక్చువల్గా ఇది మనకు మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది ఓకే ఒకసారి చూడండి. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాథమిక విధానాన్ని వివరించండి అంటాడు. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ అన్నింటినీ వివరించాలా? లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక ప్రక్రియను నిర్వచించి వాటి అనువర్తనాలను పేర్కొనండి అంటాడు. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి రాయండి అంటాడు. తర్వాత డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనగానేమి, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని తెలుపుతూ ఈ ఫింగర్ ప్రింటింగ్ ఫోరెన్సిక్ సైన్స్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలపండి అంటారు. ఇవి మెయిన్స్కి వచ్చేటువంటి క్వశ్చన్స్. ఆ తర్వాత హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, వాటి యొక్క అనువర్తనాలను పేర్కొనండి అంటాడు. ఈ విధంగా మనకు ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ టాపిక్స్ నుంచి మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క ప్రాథమిక విధానం, బేసిక్ ప్రాసెస్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్, అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క అనువర్తనాలు, ఆ తర్వాత డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏంటి. ఆల్రెడీ మనకు ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ గురించి షార్ట్ నోట్స్ అడగడం జరిగింది, 5 మార్క్స్కు అడగడం జరిగింది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి. ఓకే, ఫోరెన్సిక్ మెడిసిన్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలపండి అంటాడు, అంటే వాటి అప్లికేషన్స్ రాయాలి. తర్వాత హెచ్జిటిపి అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, వాటి యొక్క అనువర్తనాలను పేర్కొని అంటాడు. ఇది మెయిన్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ మనం. ఓకే, ఆ తర్వాత ఏంటని రాసుకుంటారా? జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాథమిక విధానాన్ని వివరించండి అంటాడు. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాథమిక విధానాన్ని వివరించండి, బేసిక్ ప్రాసెస్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. బేసిక్ ప్రాసెస్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ నెక్స్ట్, జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా పునఃసంయోజక డిఎన్ఏ, దీన్ని ఆర్ డిఎన్ఏ అంటారు, రీకాంబినెంట్ డిఎన్ఏ, పునఃసంయోజక డిఎన్ఏ అంటే ఆర్ డిఎన్ఏ, రీకాంబినెంట్ డిఎన్ఏ సాంకేతిక ప్రక్రియను నిర్వచించి వాటి అనువర్తనాలను పేర్కొనండి. సో మీ క్వశ్చన్లో జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క అనువర్తనాలన్నా, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ యొక్క అనువర్తనాలన్నా కూడా రెండు సేమ్గా రాసుకోవచ్చు. అర్థమైందా? ఆ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేది ఒక విధానం,
ఓకే ఎలా చేస్తారు అనే ప్రాసెస్ అది. నెక్స్ట్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనగానేమి, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని తెలుపుతూ ఈ ఫింగర్ ప్రింటింగ్ ఫోరెన్సిక్ సైన్స్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలపండి అంటారు. ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలపండి. నెక్స్ట్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ హెచ్జిపి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వాటి అనువర్తనాలను పేర్కొనండి. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వాటి అనువర్తనాలను పేర్కొనండి. సో ఇది మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి టాపిక్లో వచ్చేటువంటి క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనొచ్చు, లేదా మోడల్ క్వశ్చన్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి వెళ్ళేదానికంటే ముందుగా ఈ డిఎన్ఏ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి, మినిమం అవగాహన అనేది ఉండాలి. మనందరికీ తెలుసు డిఎన్ఏ అనేది యాక్చువల్గా, ఈ డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుందండి, కణం లోపల కేంద్రకంలో ఉంటుంది. అవునా, కణం లోపల కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో జన్యు పదార్థం అనేది ఉంటుంది. ఆ జన్యు పదార్థాన్ని మనము క్రొమాటిన్ అని అంటాము, జన్యు పదార్థాన్ని క్రొమాటిన్ అని అంటాం. ఈ క్రొమాటినే క్రోమోజోముల రూపంలో ఉంటుంది, క్రోమోజోములుగా ఉంటుంది. మానవుల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఇవి 23 జతలుగా ఉంటాయి, 23 జతలుగా ఉంటాయి. ఈ 46 క్రోమోజోములు అంటే 23 జతలు తండ్రి నుంచి 23, తల్లి నుంచి 23 వస్తాయి. ఓకే, సో ఆ విధంగా ఈ జతలుగా ఉంటాయి. ఈ క్రోమాటిన్ కానీ క్రోమోజోములు కానీ ముఖ్యంగా దేంతో ఏర్పడి ఉంటాయంటే డిఎన్ఏతో ఏర్పడి ఉంటాయి. డిఎన్ఏ అనేది ఒక రసాయన పదార్థం, ఒక కెమికల్ సబ్స్టెన్స్. ఓకే, ఈ క్రోమాటిన్లో డిఎన్ఏ మరియు హిస్టోన్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, కానీ డిఎన్ఏ అనేది జన్యు పదార్థంగా పనిచేస్తుంది. అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, క్రోమాటిన్ అయినా క్రోమోజోమ్స్ అయినా కూడా దేంతో ఏర్పడినాయంటే డిఎన్ఏతో ఏర్పడినాయి. ఆ డిఎన్ఏ అనేది జన్యు పదార్థంగా పనిచేస్తుంది. అంటే డిఎన్ఏ అనేది అనువంశికతకు కారణమవుతుంది, వంశ పారంపర్యానికి కారణమవుతుంది. అలాంటి డిఎన్ఏ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడు డిఎన్ఏ తీసుకుంటే డిఎన్ఏలో మనకు నత్రజని క్షారాలు ఉన్నాయి, నత్రజని క్షారాలు, అదేవిధంగా డిఆక్సిరైబోస్ చక్కెర, డిఆక్సిరైబోస్ చక్కెర మరియు ఫాస్ఫేట్, ఫాస్ఫేట్ ఈ మూడు కలిపితే డిఎన్ఏ వస్తుంది. సో నత్రజని క్షారాలు, డిఆక్సిరైబోస్ చక్కెర మరియు ఫాస్ఫేట్ ఉంటాయి. ఇక్కడ నత్రజని క్షారాలు ఉన్నాయి, ప్యూరిన్లు పిరిమిడిన్లు అంటారు. జస్ట్ మీరు అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ ఈ నాలుగింటిని మనం నత్రజని క్షారాలు అంటారు. అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ అనేటువంటి రసాయనాలు, ఇవి నత్రజని క్షారాలు. అంటే నైట్రోజన్ని కలిగి ఉంటాయి, క్షారయుతంగా ఉంటాయి, బేసిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఇక్కడ డిఆక్సిరైబోస్ చక్కెర ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం బేస్ పేర్స్ అంటున్నాం, నత్రజని క్షారాలు. ఇది డిఎన్ఏ యొక్క నిర్మాణం అండి. వాట్సన్ అండ్ క్రిక్ ప్రపోజ్ చేసినటువంటి డిఎన్ఏ నిర్మాణం ఇది. ద్వికుండలిక ఆకారం, డబుల్ హెలికల్ స్ట్రక్చర్, ఇట్లా మెలికలు తిరిగి ఉంది కదా. సో ఇది ఒక పోచ స్ట్రాండ్, ఇది ఒక పోచ అన్నమాట. ఇలా రెండు పోచలు ఇలా మెలికలు తిరిగినట్టుగా ఉంటాయి. ఇది డిఎన్ఏ యొక్క నిర్మాణం, జస్ట్ ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి. ఈ డిఎన్ఏ దేంతో ఏర్పడింది, బేస్ పేర్స్తో ఏర్పడింది, అంటే నత్రజని క్షారాలతో ఏర్పడింది. ఏమేమి ఉన్నాయి నత్రజని క్షారాలు? అడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్. సో ఇలాంటి నత్రజని క్షారాలు. ఈ అడినిన్, గ్వానిన్లను మనము ప్యూరిన్లు అని అంటారు, ప్యూరిన్లు అని అంటారు. అడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్లను పిరమిడిన్లు అని అంటారు, పిరమిడిన్లు అని అంటారు. ఇక షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్బోన్, అంటే చక్కెరను ఫాస్ఫేటు కలిపి ఈ బ్యాక్బోన్ ఏర్పడింది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అడినిన్ అనేది థైమిన్తో రెండు బంధాలతో బంధించబడి ఉంటుంది, గ్వానిన్ అనేది సైటోసిన్తో మూడు బంధాలచే బంధించబడి ఉంటుంది. ఇదంతా మనకు తెలుసు అవునా. జస్ట్ మీరు బ్రీఫ్గా అడినిన్ థైమిన్తో రెండు బంధాలతో ఏర్పడి ఉంటుంది, గ్వానిన్ సైటోసిన్తో మూడు బంధాలచే బంధించబడి ఉంటుంది. ఓకే, ఈ ఓవరాల్గా ఈ డిఎన్ఏ యొక్క నిర్మాణం తీసుకున్నప్పుడు మీరు డిఎన్ఏ అనేది జన్యు పదార్థంగా పనిచేస్తుంది అంటున్నాం కదా,
ఇందులో మనకు ఈ అడినిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ ఈ నాలుగుంటి రూపంలో జన్యు పదార్థం అంటే జన్యు సమాచారం అనేది అడినిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది జన్యు సమాచారం అనేది అర్థమైందండి రైట్ సో ఇది సింపుల్ గా మనకు డిఎన్ఏ డిఎన్ఏ అనేది ఒక జన్యు పదార్థంగా పనిచేస్తుంది జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది ఆ జన్యు సమాచారం కూడా ఏ రూపంలో ఉంటుంది అంటే నత్రజని క్షారాల రూపంలో ఉంటుంది అర్థమైందా ఇప్పుడు సింపుల్ గా మీరు మానవ డిఎన్ఏ తీసుకున్నాం అనుకోండి మానవుని యొక్క డిఎన్ఏ తీసుకుంటే మానవ డిఎన్ఏ ఈ మానవ డిఎన్ఏలో 3 బిలియన్ బేస్ పేర్స్ ఉంటాయండి 3 బిలియన్ బేస్ పేర్స్ ఉంటాయి అంటే అర్థమేంటి మానవుని యొక్క డిఎన్ఏలో మానవ జీనోమ్ అంటారు దాన్ని మొత్తం మానవంలో ఉన్న డిఎన్ఏ మొత్తాన్ని మానవ జీనోమ్ అని అంటారు జీనోమ్ అని అంటారు ఈ పదం గుర్తుపెట్టుకోండి జీనోమ్ అంటే ఒక జీవిలో ఉన్నటువంటి మొత్తం జన్యు పదార్థాన్ని మనం జీనోమ్ అని అంటాం ఇప్పుడు మానవ జీనోమ్లో ఎన్ని ఎన్ని నత్రజని క్షారాలు ఉన్నాయి 3 బిలియన్ నత్రజని క్షారాలు ఉన్నాయి అర్థమైందా 3 బిలియన్ నత్రజని క్షారాలు అంటే ఇప్పుడు మీరు కణం తీసుకున్నారనుకుందాం ఇది కణం కణంలో కేంద్రకంలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయండి 46 క్రోమోజోమ్స్ 23 తండ్రి నుంచి వచ్చినాయి 23 తల్లి నుంచి వచ్చినాయి అంటే 3 బిలియన్స్ ప్లస్ 3 బిలియన్స్ టోటల్గా ఎన్ని ఉంటాయి 6 బిలియన్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి జీనోమ్ అంటే ఏంటి ఒక హ్యాప్లాయిడ్ సెట్ ఏకస్థితిలో ఉన్నటువంటి ఇప్పుడు మా పురుషుని తీసుకున్నాం పురుషుల్లో శుక్రగణం శుక్రగణంలో ఎన్ని క్రోమోజోమ్స్ అయితే ఉన్నాయో ఆ క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి నత్రజని క్షారాల సంఖ్య దాన్ని మనం జీనోమ్ అంటారు అంటే మానవుని యొక్క శుక్రగణంలో 3 బిలియన్స్ ఉంటాయి సో మానవుని యొక్క అండంలో స్త్రీల యొక్క అండంలో 3 బిలియన్స్ ఉంటాయి ఆ రెండింటి యొక్క కలయిక వల్ల 6 బిలియన్స్ ఏర్పడతాయి అర్థమైందా అంటే మన ప్రతి కణంలో 6 బిలియన్ల నత్రజని క్షారాలు ఉంటాయి సరే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ జన్యు ఇంజనీరింగ్ అనేటువంటి జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి ప్రాసెస్లో ఏం చేస్తున్నామంటే ఒక జీవిలో ఉన్నటువంటి డిఎన్ఏ అనుకుందాం ఇది ఒక జీవిలో ఉన్నటువంటి డిఎన్ఏను మనము కృత్రిమంగా మార్పులు చేర్పులు చేస్తున్నాం ఆ మార్పులు చేర్పులు చేసేటువంటి ప్రక్రియనే జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటారు జన్యు ఇంజనీరింగ్ విధానం ద్వారా ఒక జీవిలో ఉన్నటువంటి లేదా ఒక జాతిలో ఉన్నటువంటి డిఎన్ఏను మనకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నాం అంటే ఈ జీవిలోకి మనకు కావలసినటువంటి డిఎన్ఏను ఇన్సర్ట్ చేస్తున్నాం దీనివల్ల మనకు కావలసినటువంటి వాంఛనీయ లక్షణాలను పొందగలుగుతున్నాం వాంఛనీయ లక్షణాలు పొందగలుగుతున్నాం అంటే కావలసినటువంటి లక్షణాలను మనము అందులోకి ప్రవేశపెడుతున్నాం లేదు వద్దనుకున్నటువంటి లక్షణాలను తీసివేస్తున్నాం ఈ విధంగా జన్యు మార్పిడి విధానం ద్వారా లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ అనే ప్రక్రియలో ఒక జాతిలో ఉన్నటువంటి డిఎన్ఏను మార్పులకు లోను చేసి మనకు అవసరమైనటువంటి లక్షణాలను ప్రవేశపెడుతున్నాం వద్దనుకున్నటువంటి లక్షణాలను తీసివేస్తున్నాం దీన్నే మనము జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటున్నాం ఇలా జెనెటిక్ ఇంజనీరింగ్ చేయడానికి కోసం మనము ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేటువంటి ప్రక్రియను వినియోగిస్తున్నాం ఆర్డిఎన్ఏ టెక్నాలజీ దీని యొక్క ప్రాసెస్ చెప్తానండి ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేటువంటి ప్రక్రియను వినియోగించడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల ఒక జాతిలో ఉన్నటువంటి జన్యు పదార్థాన్ని మార్పు చేశాం కదా దాన్ని జెనెటిక్ మోడిఫికేషన్ అని అంటున్నాం ఓకే జన్యుపరంగా మార్పు చేయడం అని అంటున్నాం ఈ మార్పులో మనం ఏం చేస్తున్నామండి కొత్త పదార్థాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం వద్దనుకున్న దాన్ని తీసేస్తున్నాం కాబట్టి వచ్చేటువంటి జీవిలో జన్యు పదార్థం అనేది మార్పిడికి గురైంది కదా ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ని ట్రాన్స్జెనసిస్ అని కూడా అంటారు ట్రాన్స్జెనసిస్ ఇక్కడ ఇంకొక పదం గుర్తుపెట్టుకోవాలండి సిస్జెనసిస్ ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి ట్రాన్స్జెనసిస్ అంటే ఏంటి సిస్జెనసిస్ అంటే ఏంటి ఫస్ట్ సిస్జెనసిస్ తీసుకోండి సిస్జెనసిస్ అంటే ఒక జీవిలో ఉన్నటువంటి డిఎన్ఏను అంటే ఒక జాతి డిఎన్ఏ తీసి అదే జాతికి చెందిన వేరే జీవిలో ప్రవేశపెట్టాం ఫర్ ఎగ్జాంపుల్ మానవ డిఎన్ఏ తీసుకున్నాం మానవ డిఎన్ఏను తీసి ఇంకొక మానవంలోకి ఈ డిఎన్ఏను ప్రవేశపెట్టాం దీన్ని మనం సిస్జెనసిస్ అంటారు అర్థమైందా లేదు అంటే ఒక బ్యాక్టీరియా ఉందనుకోండి ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి డిఎన్ఏను తీసి అలాంటిదే మరొక బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టాము ఒకే జాతికి చెందినటువంటి ఒక బ్యాక్టీరియా నుంచి డిఎన్ఏను తీసి
మరొక బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టాం. దాన్ని మనం సిస్ జెనసిస్ అంటారు. అర్థమైందా? ట్రాన్స్ జెనసిస్ అంటే ఒక జాతిలో ఉన్నటువంటి డిఎన్ఏను తీసి మరొక జాతి జీవిలోకి ప్రవేశపెట్టాం, వేరొక జాతి జీవిలోకి ప్రవేశపెట్టాం. దాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్ జెనసిస్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు బీటీ కాటన్ అని చెప్పాం కదా. ఈ బీటీ కాటన్లో మనం ఏం చేసాం, బ్యాక్టీరియాలో ఉన్నటువంటి డిఎన్ఏను తీసి పత్తి పంటలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అర్థమైందా? బ్యాక్టీరియా అనేది వేరొక జాతి సూక్ష్మజీవి. ఆ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి డిఎన్ఏను తీసి పత్తి పంటలోకి మొక్కలోకి ప్రవేశపెట్టడం జరిగింది. దీనినే మనం ట్రాన్స్ జెనసిస్ అంటారు. అర్థమైందా పాయింట్? సిస్ జెనసిస్ అంటే ఒకే జాతికి చెందినటువంటి ఒక జీవిలో ఉన్నటువంటి జన్యు పదార్థాన్ని తీసి అదే జాతికి చెందిన మరొక జీవిలోకి ప్రవేశపెట్టడం, దాన్ని సిస్ జెనసిస్ అంటారు. ట్రాన్స్ జెనసిస్ అంటే ఒక జాతిలో ఉన్నటువంటి డిఎన్ఏను తీసి లేదా జన్యు పదార్థాన్ని తీసి వేరొక జాతిలోని వేరొక జీవిలోకి ప్రవేశపెట్టడం, దాన్ని ట్రాన్స్ జెనసిస్ అని అంటారు. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ పైన, ఈ ట్రాన్స్ జెనసిస్ అనేటువంటి కాన్సెప్ట్ పైన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఒకసారి అడగడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని అడిగాడు. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అని చెప్పి అక్కడ మనము జన్యు పదార్థ మార్పిడి అంటే ట్రాన్స్జెనసిస్ ప్రాసెస్ అనేది, జన్యు పదార్థం అనేది ఓకే తక్కువ జాతి జీవిలో నుంచి మరొక జాతి జీవిలోకి ప్రవేశపెట్టడం, అంటే బ్యాక్టీరియాల నుంచి మొక్కలకు ప్రవేశపెట్టవచ్చు, మొక్కల నుంచి జంతువుల్లోకి ప్రవేశపెట్టవచ్చు, జంతువుల నుంచి బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టవచ్చు, ఇలా అన్నీ కలిపి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు ఈ ట్రాన్స్జెనసిస్ అనేటువంటి ప్రక్రియ పైన క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, డిఎన్ఏ అనేది జన్యు పదార్థము, ఒక జాతిలో ఉన్నటువంటి డిఎన్ఏను మార్పునకు లోను చేసి వాంఛనీయమైనటువంటి లక్షణాలను పొందవచ్చు, వద్దనుకున్నటువంటి లక్షణాలను తీసివేయవచ్చు. ఈ ప్రక్రియనే మనం జన్యు ఇంజనీరింగ్ అని అంటున్నాము. ఈ జన్యు ఇంజనీరింగ్ ప్రక్రియ జరపడానికి ఆల్ డిఎన్ఏ టెక్నాలజీ, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, ఓకే పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక ప్రక్రియ అనేటువంటి విధానాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. అర్థమైందా? రైట్.